हाय अंदर की नमस्ते नीन मी आदेश इला मन पाटल पड़ी आये पेर गंभीर आय मन अट्ला चाहना गंभीर उठा अतने मन रंजर्ला राजेश अना नमस्ते रंजर्ला राजेश युद्ध पिल चल अंत मे मुखम का ఒక్కటొక్కటొక్కటి నీ లెక్కలన్నీ విప్పుత నువ్వు చేసిన పాపాల చిట్ట ప్రజల ముందు వెట్టుత. అసలు ఈ పాట పాడడానికి ఆర్ఎస్పి మీకు ఎన్ని డబ్బులు ఇచ్చినాడు? రంజర్ల రాజేష్ అనే వ్యక్తి ఎస్ఎస్పి నాయకుడా లేక బిఎస్పి నాయకుడా? దిగంబర్ కాంప్లే గారు సామాజిక మాధ్యమాలల్ల ఆర్ఎస్పీకి అగ్నిష్టిలో పోస్టులు పెడుతున్నారు. మీరేం పాయింట్ సపోర్ట్ మాట్లాడుతున్నారు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మహారాజులాగా కదా ఒకటే పైన ఆర్డర్ అయితే ఇస్తే స్విచ్ బటన్ అవుతుంది తానైనా అందరూ అట్లనే ఉండాలని చెప్పి రూల్ ఉందా? ఉన్నారా? నేను అడుగుతున్నా చెప్పు నాకు. మీద జరుగుతున్న సోషల్ మీడియా దాడులు మీరు కులాలని విడగొడుతున్నారు అని చాలా విమర్శలు ఉన్నాయి. నన్ను ఎన్ని స్టేజ్ల మీదకి మాదిగ రత్నం మనువాదుల పాలిటి సింహాసనం మా జాతీయ జాతిలో ఉన్నటువంటి డైమండ్ శాన్ రంజన రాజు గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. ఎక్కరుడా అంటరాని సూర్యుడా జాతి వెలుగు చుక్కవయ్యా మా బ్రతుకు మార్చిన నవ బుద్ధునివయ్యా నువ్వు లేక సమాజంలో నిలువ నీడలేదయ్యా నీ త్యాగమే మా బతుకును నిలువున మార్చేనయ్యా కష్టానికి ప్రతిరూపం నువ్వై నిలిచావయ్యా కులహేళన అవమానాలెన్నో ఎదుర్కొన్నావయ్యా నీ జీవితాన్ని దారపోసి మా కోసం తల్లడిల్లి మా కన్న వాళ్ళ కన్న ఎంతో ప్రేమ చూపినాయా. ఈ దేశం 8 సంవత్సరాల నుండి బీజేపీ పరిపాలిస్తుంది, దాని ప్రమాదం ఎట్లా చూడాలి, దానిపై మీరేమైనా పాటలు పాడతారా? హిందూ రాజ్యం రావాలా, హిందూ రాజ్యం రావాలా, ఏంది అసలు హిందూ రాజ్యం? వాళ్ళకన్నా తెలుసు, వాళ్ళకన్నా క్లారిటీ ఉంది. రాజాసింగ్ అనేటువంటి వ్యక్తి ఒక కట్టర్ హిందూ, ఆయన పొద్దున్న లేస్తే ముస్లింలను తిట్టడము, మిగతా వాళ్ళని కాంట్రవర్సీ చేయడము, హిందుత్వాన్ని ప్రొడ్యూస్ చేయడంలో ఉన్నాడు. ఇలా తీసుకుపోయి ఆయన పీడియాట్ల లోపల పెడితే పాపం వాళ్ళ భార్యని, వాళ్ళ భార్య పోయి మా భర్తను విడిపించుకుంటా అని చెప్పి పైన ఉన్నటువంటి పెద్దవాళ్ళని కలవడానికి పోతే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తలేదు. రంజన్ రాజేష్ వ్యక్తి ఇప్పుడు దేవుళ్ళ పాటలే రాస్తాడు, దేవుళ్ళ పాటలే పాడతాడు. ఉన్నారా? నేను అడుగుతున్నా చెప్పు నాకు. నాకు దేవుడున్నది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు దేవుడున్నది. ఏకంగా చంపేస్తాం, పొడిచేస్తాం, మీ దేశం మాది, మీరు ఈ దేశంలోకి వెళ్ళిపో అంటే ఇప్పుడు దేశాన్ని కాపాడుతున్న బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా హిందువులేనా? బీజేపీ మనవదని ఎదుర్కోవడానికి చేయవలసిన సాంస్కృతిక ఉద్యమం ఇంపార్టెన్స్ ఉందా? ఈ దేశంలో మార్వాడోళ్ళు ఉంటారు, ఈ దేశాన్ని అత్యంత ప్రమాదకరులు వాళ్ళు మార్వాడోళ్ళు. అడొకడు విజయ్ మాల్యా గారు కొన్ని కోట్ల కేసిపోయిండు, గౌరవ్ మోడీ గారు కోట్ల కేసిపోయిండు. ఈ దేశాన్ని లక్షలాది కోట్లుగా వేలాది కోట్లుగా దోసుకుంటున్న కోమటోళ్ళు వాళ్ళు, రిలయన్స్ అంబానీ. మీరు ఇట్లా తిరిగే క్రమంలో ఇంటి కాడపై పిల్లల పరిస్థితి, నా మీద ఎన్నో రూమర్స్, ఎన్నో రకాల డిస్క్రిమినేషన్స్ ఎన్నో జరిగినాయి, అయినా నన్ను కింద పడిపోకుండా నన్ను నిలబెట్టింది నా భార్య. అంబేద్కరిస్టులు అని అంటే కొద్దిమంది కథ సొక్క వేసి తెల్ల బట్ట వేసి ఉన్నాగుంటారు, అంటే మంచి తయారే తిరుగుతామంటారు కారణం. మరి మీరేమో ఎప్పుడు చూసినా పూల పూలంగీలు ఏమో దాని మీద పిట్టలు ఉన్నాయి, ఏంటంటే మరి కాషాయాన్ని ధరించి గడ్డం మించుకొని ఎగి మంచివాళ్ళలాగా కనబడుతూ ఆశారం బాబా రేపు చేయలేదా?
డేరా బాబా అమ్మాయిల జీవితాలతో ఆడుకోలేదా? రెంజర్ల రాజేష్ కి అమ్మాయిల పిచ్చి ఉంది అనేది అది ఎంతవరకు? నాగార్జున యూనివర్సిటీలో అమ్మాయిని గెలికి దెబ్బలు తిన్న రెంజర్ రాజేష్ అని ఇక్కడ నచ్చింది. శాతవాహన యూనివర్సిటీలో అమ్మాయితో దురుసుగా ప్రవర్తించి చివాట్లు తిన్న రంజల్ రాజేష్ అని ఇక్కడ నచ్చిందా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అమ్మాయిని ప్రేమించి మోసం చేసిన రంజల్ రాజేష్ అని వచ్చిందా? ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిల బాత్రూంలోకి వెళ్ళిన రంజల్ రాజేష్ అని వచ్చిందా? అన్న ఇప్పటి వరకు మీరు రాసిన పాటలు అన్నిట్లన్నా మీకు నచ్చిన పాట ఏదన్నా? అంతరిక్షములోకి రాకెట్ జుయ్యుమంటూ వంపిన దాని వంపేటప్పుడు ముహూర్తాలు చూసుడింకాగిన నేడు సుప్రీంకోర్టు జడ్జి కూడా పొర్లు దండం పెడతాడు ఆనాటి ప్రజలు విద్య లేక మూఢజనులై బ్రతుకుడు సాఫ్ట్వేర్లు సైతం నేడు రంగురాలను ఉంగురాలను నమ్ముతూ అంకెలా జిమ్మిక్కులంటూ అంతమైపోతున్నారు చదువుకున్న విలువను తీయొద్దురా చదివితే మూర్ఖుడయ్యి మూఢనమ్మ కాలలో మునుగొద్దురా అయితే బండి సంజయ్ అన్న ఆఫీస్ దగ్గర ఆడ ఆగి నేను సమోసా తింటున్నా. ఫస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు కాషాయ కండవ వేసుకొని వచ్చారు. వచ్చిండ్రు, తర్వాత పోయి 15-16 మంది వచ్చాం. నా మిత్రుడు భయపడ్డాడు, అన్నాలు బీజేపీలు కావచ్చు కొడతారేమో అని. నీ కన్నీళ్లకు నేనే కారణమని తెలుసు, నీ దుఃఖానికి నేనే బాధ్యుడనని తెలుసు, తప్పులన్నీ నేను చేసి శిక్ష నీకు వేశాను, ఒక్కసారి మన్నించు. మీకు ఇష్టమైన గుర్తుంది? ఓ సమత సాగరా గౌతమ బుద్ధ, ఓ సమత సాగరా గౌతమ బుద్ధ, నీదు దమ్మ మార్గమే మాకు రక్ష, మాకు రక్ష. ఓ సమత సాగరా గౌతమ బుద్ధ. ఏమి తెలియని తమ్ముల ఎదల కద్దుకుంటారు, ఏ కులమో తెలిసే వరకు దోస్తానా చేస్తారు, వార్త ఈనాడంటూ మనుషుల విడగొడతారు, మన కులమని తెలిసినాక అందలం ఎక్కిస్తారు. మీ కులము గాని వాణి ఈ పాతాళము దొక్కెటోళ్ళు, మీరా అంబేద్కరిస్టులు. వేల ఏండ్ల వెలివేతకు పోరు నేర్పినావు, చీకటి మా బ్రతుకులలో సూర్యుడై వెలిగావు, ఏ దేవుడు మార్చని తలరాత మార్చినావు, ఏ దైవము తీర్చని శోకాన్ని తీర్చినావు. రాముని కూడా అడుగుతున్నా, రాముడే గొప్పవాడంటారు వాళ్ళే, రాముడే చెడ్డవాళ్ళంటారు వాళ్ళే.